अंदर की नमस्कार वेलकम टू डॉक्टर विजय एलूरी थॉट्स इरवे आरु रेवे इरवे आदिवार अनुबंध संचिकलो पद विनोद पूरिस्तू का सी अडम आकाशम गगनम रेंडु निलुवु तिकमक लांटिदि गजिबिजि पदि अड्डं चंदमामा चंदमामा जाबिल्ली मूड़ निलुवु पाशालु पाशालु अंटे बंधनालु आरु अड्डं चीकटि चीकटि अंटे अंधकारं एडु निलुवु स्मशानम स्मशानम अंटे काडु पदकोंडु अड्डं आ रोजुल्लो अप्पुडु अंटे नाडु पदिहेनु अड्डं करं लेदा चेयि अंटे केलु केलु अंटे चेयि पदिहेनु निलुवु क्रीड केली अंटे क्रीड पन्तोम्मिदी अड्डं मंगलसूत्रं मंगलसूत्रं अंटे ताली पन्तोम्मिदी निलुवु पद्मं पद्मं अंटे तामर पद्धेनिमिदी निलुवु पावनं परिशुद्धं पद्धेनिमिदी निलुवु वच्ची पावन मर परिशुद्धम अंटे पुनीतम इरवै रेंडु अड्डं नलुपु श्यामं अंटे नीलिम इरवै एडु अड्डं ఏడుకొండల స్వామిని వెంకట డాష్ అని కూడా పిలుస్తారు వెంకట రమణ ఇరవై ఎనిమిది నిలువు ధరణి పృథ్వీ ధరణి లేదా పృథ్వీని మహి అంటాం ఇరవై మూడు నిలువు సరస్వతి చేతిలో ఉండే వాయిద్యం వీణ ఇరవై మూడు అడ్డం విసనకర్ర విసనకర్రని వీవన అంటాం ఇరవై నిలువు ఈ తెలుగు సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం ఇరవై నాలుగు నిలువు చాలా పెద్ద కథ చాలా పెద్ద కథ నవల ఇరవై తొమ్మిది అడ్డం పెళ్ళికూతురు పెళ్ళికూతురుని వధువు అంటాం నాలుగు అడ్డం అధీర అమాయకురాలు బేల నాలుగు నిలువు చెప్పిన ధర కన్నా కొంచెం తగ్గించి ఇమ్మని అడగడం బేరం ఐదు అడ్డం కారణం వంక సాకు మిష ఐదు నిలువు మిర్చి మిర్చిని మిరప
ఎనిమిది అడ్డం భార్య, భార్యని దార అంటారు. పదమూడు అడ్డం సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చిని శనగపిండిలో కలిపి తయారు చేసే అల్పాహారం పకోడి. తొమ్మిది నిలువు కాడ వృంతం, కాడ లేదా వృంతంని తొడిమె అంటాం. పదిహేడు అడ్డం లక్ష్మి, లక్ష్మీదేవిని రమ అంటాం. పద్నాలుగు నిలువు పాముకు విషం ఉండేది వీటిల్లోనే, కూరల్లో, కూరలు. ఇరవై ఒకటి అడ్డం ఉపకారం, ఉపకారంని మేలు అంటాం. ఇరవై ఒకటి నిలువు శీల గూటం, శీల లేదా గూటంని మేకు అంటాం. ఇరవై ఐదు అడ్డం పత్రం లేదా దళం, పత్రం లేదా దళంని ఆకు అంటాం. ఇరవై ఐదు నిలువు గోక్షీరం, గోక్షీరం అంటే ఆవు పాలు. ముప్పై మూడు అడ్డం హస్తం, పాణి అంటాం, పాణి గ్రహణం అనిపిని ఉంటారు కదా. పన్నెండు నిలువు పొగరు అహంకారం అంటే బలుపు. పదహారు అడ్డం ఉద్యోగం, ఉద్యోగంని కొలువు అంటాం. ఇరవై ఆరు నిలువు ఓ రకం ఆకుకూర, ఇక్కడ అడ్డంతో మ్యాచ్ అయ్యేవి చూస్తే తోటకూర. ముప్పై అడ్డం మోగించేది గంట. ముప్పై ఎనిమిది అడ్డం ఒక కూరగాయ, ఒక రకం మత్స్యం కూడా, సొరచేప సొరకాయ. ఇరవై ఎనిమిది నిలువు కొంతమంది నవ్వినప్పుడు బుగ్గ మీద ఏర్పడేది సొట్ట. నలభై మూడు అడ్డం గంప, గంపని తట్ట అంటాం. నలభై మూడు నిలువు శిక్షణ, శిక్షణని తర్ఫీదు అంటాం. యాభై అడ్డం చలి వేయకుండా కప్పుకునేది దుప్పటి. నలభై ఏడు నిలువు జోరు ప్రతాపం, ధాటి. ముప్పై ఏడు అడ్డం పాదం, పాదం అంటే ఇక్కడ కాలు. ముప్పై ఏడు నిలువు షడ్రుచుల్లో ఒకటి కారం. నలభై ఒకటి అడ్డం బాధ దుఃఖం, బాధ లేదా దుఃఖాన్ని విచారం అంటాం. ముప్పై రెండు నిలువు అరణ్యం, అరణ్యంని అడవి. ముప్పై రెండు అడ్డం కెరటం అంటే అల. ముప్పై ఆరు అడ్డం పెద్ద రాయి శిల బండ. నలభై రెండు నిలువు వేగు గూఢచారి అంటే చారుడు. నలభై తొమ్మిది అడ్డం
ఉత్తరీయం, ఉత్తరీయంని కండువ అంటాం. 46 అడ్డం ఒక రకం మిఠాయి బర్ఫీ. 31 నిలువు బంగారు నీరు, బంగారు నీరు 2+2 అన్నాడు. స్వర్ణ జలం. 34 అడ్డం సముద్రం అపారం, అంటే అర్ణవం అంటే అపారం లేదా సముద్రం. 35 నిలువు ఎక్కడైనా బావ కానీ ఈ తోట దగ్గర మాత్రం కాదట, వంగ తోట దగ్గర. 39 అడ్డం భూమి పుడమి, భూమి లేదా పుడమిని జగతి అంటాం. 40 నిలువు యాచన భిక్షాటన, యాచన లేదా భిక్షాటన్ని తిరిపం అంటాం. 48 అడ్డం విల్లు, విల్లు అంటే చాపం. 45 అడ్డం శూన్యం ఖాళీ రిక్త, రిక్త హస్తం అంటాం, చేతిలో ఏమీ లేని సమయంలో. 44 తోక, తోకని 44 అడ్డం తోక అంటే వాలం. 44 నిలువు సెలయేరు కాలువ అంటే వాగు.